ఎక్టి న్యూస్ అల్లూరి సీతారామ రాజు జిల్లాలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. వాగులు వంకలు పొంగిపోలడంతో రహదారులు కొట్టుకుపోయాయి. అనేక గిరిజన గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విఆర్పురం మండలం అన్నవరం వద్ద వాగు ప్రవాహ ఉధృతికి కాజ్వే కొట్టుకుపోయింది. దీంతో విఆర్పురం చింతూరు మండలాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అత్యవసర పనుల మీద మండల కేంద్రానికి వెళ్లేందుకు ప్రజలు అవస్థలు పడుతున్నారు. అన్నవరం వాగుపై వంతెన శిథిలావస్థకు చేరడంతో 30 లక్షలతో లో లెవెల్ కాజ్వేను నిర్మించారు. అయితే పూర్తయిన కొన్ని రోజులకే వరదలకు కాజ్వే కొట్టుకుపోయింది. వాగు ఉధృతికి కాజ్వే ఉండదని తాము చెప్పినా అధికారులు పెడచెవిన పెట్టారని టీడీపీ సిపిఎం నాయకులు ఆరోపించారు. కూలిపోయిన కాజ్వే స్థానంలో కొత్త వంతెన నిర్మించాలని డిమాండ్ చేశారు. సుమారు 40 గ్రామాల ప్రజలకి రాకపోకలు సాగించడానికి అనుసంధానంగా ఉన్నటువంటి అన్నవరం బ్రిడ్జి కూలిపోయి సుమారు 3 ఏళ్ళు కావస్తున్నా ఎన్నిసార్లు ఈ ప్రభుత్వాన్ని హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టాలని చెప్పేసి మొత్తుకున్న పెడచెవని పెట్టి ఈరోజు పట్టించుకోకుండా చాలా నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించింది. తక్షణమే హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణానికి నిధులు కేటాయించాలి. గతంలో చెప్పినా వినకుండా లో లెవెల్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడితే అది ఒక్కరోజులోనే కొట్టుకుపోయిన పరిస్థితి. దాన్ని ఈరోజు పట్టించుకునే పరిస్థితి లేదు. ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది. ఆ 3 సంవత్సరాలు మేము ప్రతిపక్షంగా కూడాను ఇక్కడ ఉద్యమాలు చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడాను ఏదో తాత్కాలికంగా బ్రిడ్జి కట్టారే తప్ప ఉన్నటువంటి ఏదైతే బ్రిడ్జి పెద్దగా కట్టినటువంటి బ్రిడ్జి ఉందో ఆ బ్రిడ్జి మాదిరిగా కట్టాలనేసి ఇక్కడ ప్రజలు మేము కోరినప్పుడు కూడాను లోతట్టుగా కట్టినటువంటి బ్రిడ్జి కాకుండా హైట్ లెవెల్ బ్రిడ్జి కట్టించ